మహానగరం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఎటు చూసినా కూడా ట్రాఫిక్ పద్మ వ్యూహాన్ని తలపిస్తోంది. ఉదయం కురిసిన వర్షానికి హైదరాబాద్ చిగురు టాకులా వణికిపోయింది. ఇప్పుడు వర్షం హైదరాబాద్ నాతనాకుతలం చేస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల నుండి తెలుసుకుందాం. రమేష్, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎమర్జెన్సీ టీమ్స్ ఏ విధంగా వర్క్ చేస్తున్నాయి? ఎక్కడ చూసినా కూడా ఫుల్ గా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 3 నుంచి 4 గంటల సమయం పడుతుందని మన రిపోర్టర్స్ అందరూ కూడా అప్డేట్ చేస్తున్నారు. మనం లైవ్ లో చూస్తున్న విజువల్స్ లో ఏదైతే పోరగొండ, కృష్ణానగర్, శ్రీనగర్ కాలనీలో రెండు ప్రాంతాల్లో వర్షం దీవచ్చంగా కుండపతగత గడ్డ నుంచి కురవడంతో అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా కాలువల్లా మారిపోయినాయి, నదిలా మారిపోయింది. మొత్తం రోడ్లను కూడా జల దిగ్బంధంలో చిక్కపోయింది. ప్రస్తుతం చూసినట్లయితే కృష్ణానగర్ లో రోడ్ల మీద ఉన్న వాహన బండు కావచ్చు, లేకపోతే తోపుడు పనులు కావచ్చు, లేకుంటే పెద్ద పెద్ద పూరి గుర్సులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కొట్టుకుపోతున్నాయి. ఇవన్నీ లైవ్ లో మనం ప్రస్తుతానికి ఎక్స్క్లూజివ్ గా ఎన్టీవీ స్క్రీన్ గా చూస్తున్న విజువల్స్ చూడొచ్చు. ఈ విజువల్స్ లో ఏదైతే కృష్ణానగర్ తర్వాత శ్రీనగర్ కాలనీ రెండు ప్రాంతాల్లో ఏదైతే వర్షం బీభత్సంగా పడడంతో అక్కడ మొత్తం రోడ్లను కూడా జలమయం అయిపోయినాయి. రోడ్ల మీద వర్షం మీరు చేరి పూర్తిగా వాహనాలను మొత్తం లాక్కొని వెళ్ళిపోతున్నాయి. వాహన రోడ్ల మీద ఉన్న తోపుడు బంధువులు వాహనాలు ఇవన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోతున్నాయి. అక్కడ ఉన్న చిన్న చిన్న రోడ్డు పక్కన వేసుకున్న పూరి గురుసులు కూడా వాహనాలు ఈ నీటి వరద నీటిలో కొట్టుకుపోతున్నట్టు మనకు ప్రస్తుతానికి విజువల్స్ వస్తున్నాయి. అయితే ఈ నీటి ప్రవాహం ఇప్పట్లో ఆగట్టు కనబడలేదు. ఎందుకంటే పెద్ద ఎత్తున పై నుంచి అంటే పై ఎగువ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. కింద లోతట్టు ప్రాంతాలు కూడా జలమైపోతున్నాయి. ప్రస్తుతం చూసినట్లయితే నగరంలో చాలా ప్రాంతాల్లో పందెగుట్ట, ఎస్ఆర్ నగర్, జుబ్లీస్, బంజారాయిస్ తో పాటుగా రాయదుర్గం, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఇప్పటికీ ఏంటి